డైరెక్టర్ కి ఫేస్ వాల్యూ లేని కాదు కాదు ఫేసే లేని పిల్ల హీరోయిన్ గా వస్తే ఆ పాటల పరిస్థితి ఎలా ఉంటుందో ఫన్నీగా చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రైజింగ్ రాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది అంతులేని అనుభూతులు గొంతు దాటగా. ఈ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్, మీ దగ్గర పనిచేయడం నా అదృష్టం సార్. సరే సరే లో పండిపోయిన ద్రాక్ష తీసేయండి అందులోంచి. అక్కడ అన్న ద్రాక్ష పళ్ళండి పండిపోయిందని మీరు ఎలా చెప్పగలిగారు సార్? మరి అంత పెద్ద డైరెక్టర్ ఊరికే అవుతానండి సార్. నాకు ఎప్పటి నుంచి మిమ్మల్ని డౌట్లు అడగాలనుంది సార్. అడుగు. మీరు గడ్డం ఎందుకు పెంచుతున్నారు సార్? గడ్డము ఎందుకంటే నేను చెప్తాను, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అన్నారు సార్. అందుకే నేను కూడా గడ్డం పెంచి కళామతల్ని ముద్దు పెట్టిగా నిరూపించుకోవాలని గడ్డం పెంచుతున్నాను అని చెప్పబోతున్నారు అంతే కదా సార్? అక్కడ సుమ మాట్లాడినది, ఇక్కడ నువ్వు మాట్లాడినారు. నేను మాట్లాడద్దా? మౌనం మౌనమే ఎప్పటికీ నేను. సరే కానీ మనం అందరం వచ్చే మా ప్రొడ్యూసర్ ఇక్కడ. నమస్కారం సార్. నమస్కారం సార్. మూర్తి, నేను నేను ప్రొడ్యూసర్ ఎందుకు పెట్టుకున్నాను సార్? నాకు పళ్ళ తోటలు పూల తోటలు ఉన్నాయని పెట్టుకున్నాను సార్. అంతే కదా? ఆ హీరోని పిలిపించండి పొందు. ఈ బొంబాయి హీరోలతో చేసి చేసి వాళ్ళ డైలాగులు విని విని విసుకెత్తిపోతుంది. అరే తెలుగు అమ్మాయిలు చేస్తే ఎంత బాగుంటది? అర్థం చేసుకోరు. అస్సలు అర్థం చేసుకోరు. పిలిపించు అమ్మాయిని. నా ప్రేమ సామ్రాజ్య దేవి పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి. ఎంత సంతోషంగా ఉందంటే అసలు నేను సంతోషం పట్టలేకపోతున్నా మూర్తి. ఇంత ఆనందాన్ని మూర్తి సార్, పండు లాంటి అమ్మాయిని తీసుకురమ్మంటే పండు కోసం తీసుకొచ్చినాయను మూర్తి. ప్రముఖ డైరెక్టర్ గారు, ప్రముఖ డైరెక్టర్ గారితో నా ఆఖరి సినిమా. సౌందర్య లహరిలో మిమ్మల్ని చూసిన ఈవిడ కళ్ళార చూసేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిందంటే. సరే నీళ్ళు కట్టు, నీళ్ళు కట్టు. సరే సరే లేవు లేవు. ఈ అందాలన్నింటిని ఒక నాలుగు ఫ్రేముల్లో ఇరికించండి, అప్పుడు నా ఫ్రేమ్ గోడకి ఇరికిస్తారండి. డైరెక్టర్ గారు బొడ్డు అలల కోసం ఎదురు చూస్తున్నట్టు నా బొడ్డు మీ కళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టు. ఓపెనింగ్ కి కోటి రూపాయలు ఖర్చు పెట్టాను సార్, మిమ్మల్ని నమ్ముకున్నాను. సరే నీకోసం చేస్తాను పదా. డైరెక్టర్ గారు మీరు ఏ యాంగిల్స్ పెట్టమన్నా నేను రెడీగా ఉన్నాను. ఏ యాంగిల్ పెట్టమన్నా రెడీగా ఉన్నాను. ఏ యాంగిల్ లో కూడా తీయలేరు. నేను చెప్పినప్పుడు చేద్దు ఓకేనా? నువ్వు పక్క జరగ, నువ్వు పక్క జరగట్లేదు. రమ్మ రోజా గారు సౌందర్య చేయి పట్టుకున్నా డైరెక్టర్ నా. ఏమయ్యా సార్? సార్ హీరోయిన్ ఎలా ఉంది? ఇంకా హీరో ఎలా ఉంటుంది? అయ్య బాబు ఆరు అడుగులు అందగాడు సార్. బాబు హీరో హీరో ఎక్కడ ఉన్నారు? రండి రండి. పైకి జీర గట్టి వస్తావా? హీరో ఆడిషన్స్ కోసం వీడియోలు పంపించమంటే ఈ అబ్బాయి కూడా వీడియో పంపించాడు సార్. ఆ వీడియో చూసే తీరిక నాకు లేక ఆఫీస్ బాయ్ చెప్పి వీడియో చూసి ఎలాగుందో నాకు చెప్పమన్నానండి. అటు తిరిగానో లేదనండి. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ నాకు నాకు పంపించండి నాకు పంపించండి ఒకటే గొడవ అండి. ఒక్కసారి వీడియో నాకు చూపించండి. చూడండి సార్, చూడండి సార్. మనిషిని కాబట్టి నేను చేస్తున్నాను. ఫస్ట్ సీన్ ఏంటంటే ఓపెన్ చేయగానే రెండు ముత్యాలు అలా బయటపడతాయి, మీరు అందులోంచి బయటికి రావాలి. డైరెక్టర్ గారు నేను ఒక ముత్యం కోపించు ఎవరండి? స
సరే నా కర్మ కాకపోతే నేను ఈ సినిమా చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేను నా లైఫ్ లో. మీరు బయటకు వెళ్ళిపోండి ప్లీజ్, మీ క్యారెక్టర్ పడుకోండి. లైట్స్ ఆన్, లైట్స్ ఆన్, మీ కెమెరా తోడు తగలబెట్టండి. యాక్షన్! మీరు మెల్లగా అల్కగల ధీమా. నువ్వెంట ఇక్కడ ఏం చేస్తున్నావు? బయట చలిగా ఉందని ఇక్కడ కూర్చున్నానండి. లొకేషన్ లో ఇన్ని లైట్లు ఉండగా నీకు చలిగా ఉందా? అవురా, ఇందులోకి ఎలా దూరేవరా, ఇందులోకి ఎలా దూరేవరా? నేను ఎందులోకన్నా దూరతాను. షార్ట్ ఏంటంటే, మీరు అలా కూర్చుంటే మీ బొడ్డు మీద ఒక పండేస్తాను. నా బొడ్డు మీద? అది నేనయ్యా, నేనయ్యా, నా అసిస్టెంట్ చేస్తాడు. డైరెక్టర్ గారు, మీరెయ్యిన పండు ఈ బొడ్డుకి వద్దండి. ఆ పండు మీరేస్తేనే ఈ బొట్టు చూస్తుంది. సరే సస్తానా, కూర్చో. నెక్స్ట్ ఆటో ట్రాలీ మీద ఇలా పడుకుంటారు మీరు. బాబు నువ్వు ఏం చేస్తావు అంటే, నాకు వదిలేని మిగతా నేను చూసుకుంటాను కదా. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్టు నేను కాదు. నువ్వు పడుకో, ఓకే? ట్రాలీ ఏంటోకే, వాడు ఏం చేశాడు? పూలు అమ్ముకుంటున్నాడు అతని మీద ఉండి. ఇవన్నీ కాదు, నెక్స్ట్ ఏమండి, వచ్చిన కానించి మీరు బొడ్డు మీద పండుతో కొట్టలేదు. మీరు ఇప్పుడు వచ్చి ఒక పండట దగ్గర కొట్టి చంపేస్తుంది. నెక్స్ట్ క్లైమాక్స్ వెళ్ళిపోదాం మనం. అమ్మాయిని జస్ట్ ఇలా పెట్టుకొని ఇలా లాగి, ఓకే ఓకే ఓకే, ఆయన చేసి చూపించండి. కెమెరా పెట్టుకో, యాక్షన్! ప్రియా, నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్రియా, ఏం చేస్తున్నారా? నువ్వు బలవంతంగా లాగుతున్నావు ఏంట్రా? సున్నితంగా లాగలేవారా? అమ్మాయిని పట్టుకొని ఇలా లాగి ఇలా పట్టు. వాటర్ కొట్టు. కొట్టునే లేవదు సార్. ఎందుకు? పోయింది సార్. పోయిందా? ఆఖరి సినిమా పళ్ళకి తీసుకొచ్చాడు బాబు. అవసరం లేదు, నలుగురు రండి. అది పాత పోయింది, సోలో హీరోగా పెట్టినాను సినిమా. దిగండి సార్. చెప్పుతాడు కొడుతు ఇంకోసారి ఇటు నోట ఎన్నున్నాడు. దీన్ని బట్టి నీకు అర్థమైందండి. చెప్పండి సార్. ఎవరైనా ఒకరుగా వస్తారు, నలుగురుగా పోతారు. ఇది నలుగురితోటి వచ్చింది, నలుగురితోటే పోయింది. ఇంకొకసారి సినిమా అని పిలిచావో నీ పని చెప్తాను. ఇంత అందమైన సెట్ లో అంత అందమైన హీరోయిన్ షెల్లో నుంచి రాగానే గుండాగింది నాకు ఒక నిమిషం. అండ్ ఈ పల్లకిలో ఎంట్రీ నిజంగా అదృష్టవంతురాలు. సో గొప్ప డైరెక్టర్ చేతిలో పడ్డావు. చాలా బాగా అనిపించింది, చాలా ఫన్నీగా అనిపించింది. బాబు గారు బాగుంది. రాజు వయసు నవీన్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఆల్ చెప్పుల నుంచి నెగవటం, లాస్ట్ లో ఫైనల్ గా నీ ఆఖరి శ్వాస డైరెక్టర్ గారి నలుగురితో వచ్చి నలుగురితో వెళ్ళటం బాగా ఎంటర్టైన్ చేస్తారు. వెరీ గుడ్. నేనేసింది బిస్కెట్, మీరేదో రాకెట్ వేసుకుంటున్నారు. ఇప్పుడు రోజా గారితో డాన్స్ చేయాలా, అనసూయ గారితో డాన్స్ చేయాలా? నేను చెయ్యను. రారు, ఎందుకంటే నాతో పాటు ఈక్వల్ గా డాన్స్ చేయడానికి మీరు అమ్మాయి కాదు, ఆంటీ. ఎవడా ఆంటీ? చంపేస్తా నేను. రండి, వస్తారు. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిలింది, ముహూర్తం ముదరున్నది, తథాస్తని పదిరన్నది. ఒక్క స్టెప్ సింక్ లో చేయటం రాదు కానీ ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. నన్ను నేనా? బాధ, మీరు ఆ మూడు పిల్లలు కొట్టిన నన్ను కూడా కొట్టారు.
మరి అనసూయ గారికి ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. అనసూయ గారికి చెల్లెలు అక్క పిష్టిలుద్దితం తెలిసే 2 నెలల నుంచి చాట్ చేశా. ఏంటండి ఇది, నీకు లైన్ వేస్తేనేమో నాకు పెళ్ళయింది నీకు తెలియదా అంటావు, తనకు లైన్ వేస్తే అమాయకురాలు ఆవిడకి తెలియదు అంటావు, ఇలా మేము ఖాళీగా ఉంటే లేడీ గడపలు మాకు లైన్ వేసేస్తున్నారు. దీపిక పొదుగు నేను రణవీర్ సింగ్ చేసుకున్నాడు, ప్రియాంక చోప్రాని నిక్ జోనస్ చేసుకున్నాడు. ఈ చలికాలంలో పర్ఫెక్ట్ పెళ్లిలు అంటే అవి. మాకేం తక్కువ అని రొమాన్స్ చేస్తే చలి ఆగిపోవాలి, ఊపిరి ఆగిపోకూడదు. నువ్వేం చేస్తావో తెలియదు, నాకు వచ్చే నెల 1వ తారీఖు అయ్యేసరికి నా చేతిలో పిల్లలు ఉండాలి. ఇది కాపురం అనుకున్నావా కరెంటు బిల్లు అనుకున్నావా 1వ తేదీకి?